హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఇస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే కొత్తగూడెం ఎమ్మెల్యే విజయంపై హైకోర్టు సంచలన తీర్పును వెలువడించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు భారత రాష్ట్ర సమితిలో చేరడం, వనమ మీద పిటిషన్ వేసిన జలగం వెంకటరావు కూడా భారసలో ఉండటంతో భారత రాష్ట్ర సమితికి పెద్దగా ఒదిగిందేమీ లేదు, అలాగని నష్టం కూడా లేదు. అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకున్న మాట వాస్తవం. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పటి ప్రత్యర్థి జలగం వెంకటరావు పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా జలగం వెంకటరావును ప్రకటించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున వనమ వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జలగం వెంకటరావు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వనమ విజయం సాధించారు. ఆయన ఎన్నికలను సవాలు చేస్తూ 2019లో జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పిటిషన్ను దాఖలు చేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని జలగం వెంకటరావు కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వెంకటరావు వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం వనమ ఎన్నిక చెల్లదంటూ నేడు తీర్పును వెలువరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు 5 లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఎన్నికల అనంతరం వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ప్రస్తుతం జలగం వెంకటరావు కూడా అదే పార్టీలో కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. రైట్, థాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ 24/7. ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్రీనివాస్ రామినోతల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.